94 నుంచి అందరూ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఏదో నా మీద కోపమో ఇంకో ఆయన మీద కోపంతో అలిగి ఉండొచ్చు, స్తబ్దతగా ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఎందుకులే 4 ఏళ్ళు ఈ దుర్మార్గంతో అని చెప్పేసి కాస్త బయటపడిపోవచ్చు. వీళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకోండి. ఎందుకు దెబ్బతినాలి ఈ కంచుకోట? తెలుగుదేశం పార్టీకి నందిగామ కంచుకోట గుర్తుపెట్టుకోండి. కంచుకోట ఇది, మనం దేమాతో అహంకారంతో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయాం. మైలవరం కావచ్చు, నందిగామ కావచ్చు, ఎందుకంటే అన్నీ చేసాం, పరిగెడుతున్నాం, అంతా బాగుంది, పసుపు కుంకుమ ఇచ్చాం, వీర తలకాలు దిద్దుతున్నారు, ఊరేగిస్తున్నారని అందరం ఊరేగా వాళ్ళు చేయాల్సిన దుర్మార్గం వాళ్ళు చేశారు.